पक्का घर देने का काम सारे हिंदुस्तान में 4 करोड़ से अधिक लोगों को दिया हमारे प्रधानमंत्री ने, लेकिन उसको भी यहां पर लागू नहीं किया गया। तेलंगाना, मैं कहना चाहता हूं मेरे बहनों भाइयों कि हमारा तेलंगाना का जहां तक प्रश्न है, हमारे प्रधानमंत्री के दिल के करीब है, दिल के करीब था, दिल के करीब है और दिल के करीब रहेगा। मैं प्रधानमंत्री नरेंद्र मोदी गारु మిగతా ప్రభుత్వాలలాగా మా పార్టీ ప్రభుత్వం లేదు కాదని చెప్పి అక్కడ స్కీమ్స్ ఇవ్వడం ఇవ్వకుండా ఉండే ఒక వ్యక్తి కాదు, మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా మరి ఆయుష్మాన్ భారత్ పేరుతోని ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల యొక్క లబ్ధి చేకూర్చే యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ అవి జరగలేదు. కానీ దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టి ఇవ్వడం జరిగిందనే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. కరోనా కే దౌరాన్ దో డోజ్ వ్యాక్సిన్ కి లగవానే కా కామ్ హమారే ప్రధానమంత్రి నే కియా. 50 యానీ 50 పిఎస్ఏ ప్లాంట్ తెలంగాణా మే హమారే ప్రధానమంత్రి నే లగవాయే. లేకిన్ బహనో భాయ్యో యహాన్ పర్ యహాన్ కి సర్కార్ కో జో మదద్ కర్నీ చాహియే వో సర్కార్ నహీ కర్ రహీ హై. स्टेप मदरली ट्रीटमेंट हमारे यहां के रहने वाले लोगों के साथ हो रहा है. हम चाहते हैं तेलंगाना का ओवरऑल डेवलपमेंट हो बहनों भाई. इसलिए मैं आपसे निवेदन करना चाहता हूं कि आपका सपोर्ट, आपका समर्थन यह भारतीय जनता पार्टी को प्राप्त होना चाहिए. मीयो का मदद, मीयो का समर्थन, मीयो का अभिमान भारतीय जनता पार्टी का अवसर. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న యొక్క అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో సైతం జరగాలంటే ఇక్కడ మీ యొక్క అభిమానం, మీ యొక్క మద్దతు భారతీయ జనతా పార్టీకి అవసరం. మే తెలంగాణకి జనతా సే కహనా చాహతా హూ, ఆప్నే బిఆర్ఎస్ కో దో బార్ దేఖా, ఉన్కో మౌకా దో బార్ దియా, హమే కేవల్ ఏక్ బార్ మౌకా దేఖ్ కర్ దేఖియే కి భారతీయ జనతా పార్టీ కైసే సర్కార్ ఇస్ తెలంగాణా మే చలాతీ హై. నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. బీఆర్ఎస్ ను 2 సార్లు చూశారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ 2 సార్లు కూడా ప్రజలకు మోసం చేసింది. కానీ ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. హర్ క్షేత్రమే మహిళాకి భాగీదారీ బానే హమారే ప్రధానమంత్రి నే కై యోజనాయే ప్రారంభ కియే. ఔర్ ఆజ్ ఫౌజో మే భీ మహిళాయే భాగ్ లే రహీ హై. फौजों में महिलाएं अधिकारी बन रही हैं, फौजों में सीम जा रही हैं, जरूरत पड़ी तो सीमा पर भी वह तैनात होंगी और भारत की सीमाओं की वह सुरक्षा करेंगी. अभी हाल में ही देखा एक व्यवस्था हो गई, नारी शक्ति बंधन एक कानून पास हो गया. अब 2029 से अथवा हो सकता है कि 2026 से ही मेरे बहनों भाइयों अब भारत की असेंबली में, पार्लियामेंट में, हर स्टेट की असेंबली और भारत की पार्लियामेंट में 33% प्रतिनिधित्व यदि किसी का होगा तो बहनों का होगा, माताओं का होगा, महिलाओं का. ఈ రోజున అన్ని రంగాల్లో మహిళలు ముందుకొస్తున్నారు. ఇంకా అన్ని యొక్క మరి క్షేత్రాల్లో కూడా ముందుకు రావడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈరోజు సైన్యంలో సైతం మహిళలను ప్రోత్సహిస్తున్న యొక్క పరిస్థితి ఉన్నది. అదేవిధంగా భారత నారీ శక్తి వందన అనే యొక్క పేరుతోని ఇటీవల పార్లమెంట్ ఒక చట్టం చేసింది. మహిళలకు చట్టసభలలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 33% రిజర్వేషన్ యొక్క చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో అన్ని చోట్ల కూడా మహిళలకు రిజర్వేషన్స్ లభించబోతున్నాయి. సర్కార్ కైసే చలాయి జాతీ హై యహ కలాది సీఖనా హై తో కేసీఆర్ జీ ఆప్కో భారతీయ జనతా పార్టీ సే సీఖనా పడేగా. जो जो भी कदम हम लोगों ने उठाए हैं उसका स्वागत पूरे हिंदुस्तान में हुआ है, उसकी चर्चा दुनिया के दूसरे देशों में भी है. आज राजीव गांधी जी थे, राजीव गांधी जी कहते थे कि मैं क्या करूं, मैं दिल्ली से 100 पैसा भेजता हूं लेकिन लोगों के पास पहुंचते पहुंचते लोगों की जेब में केवल 14 पैसा पहुंच पाता है, शेष पैसा करप्शन की भेंट चढ़ जाता है. उन्होंने मजबूरी व्यक्त की थी, लाचारी व्यक्त की थी, लेकिन हमारे प्रधानमंत्री ने जनधन खाता खोलकर
डीबीटी के माध्यम से ऐसी व्यवस्था कर दी कि यदि दिल्ली के बैंक से 100 पैसा निकलता है तो 100 का 100 पैसा आपकी जेब में पहुंचता है, वह भ्रष्टाचार की भेंट नहीं चढ़ने पाता है। ये रोज देश अवनीति रूपम आपड़ कोसम प्रधानमंत्री नरेंद्र मोदी गारु एन्नो रकाल प्रयत्नालु चेस्तुन्नारु। कानी गतंलो स्वर्गीय प्रधानमंत्री राजीव गांधी गारु उन्नप्पुडु आयन ओक माट चेप्पाडु, मेमु एं चेयालि దేశంలో పేద ప్రజల కోసం రూపాయి విడుదల చేస్తే అది కిందికొచ్చే వరకు కేవలం 14 పైసలు మాత్రమే చేరుతున్నాయి, 86 పైసలు కూడా మధ్య దళారులు తినేస్తున్నారు అని చెప్పి ఆయన ఆ రోజు వాపోయాడు. కానీ ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు కొన్ని కోట్లు తెరవడం వల్ల ఇవాళ ఢిల్లీలో రూపాయి కనుక విడుదల చేస్తే రూపాయి కూడా పూర్తిగా వాళ్ళ అకౌంట్లో చేరుతున్నదంటే ఇది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యొక్క ప్రభుత్వం యొక్క ఘనత. बीआरएस एमआईएम दोनों मजहब की आधार पर, जात के आधार पर वह राजनीति करते हैं, लेकिन भारतीय जनता पार्टी जाति, पंथ और मजहब, कास्ट, क्रीड और रिलीजन के आधार